దళితులపై దాడులు ఆగవా అంటూ దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ సూర్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో దళితులపై అమానుషంగా ప్రవర్తిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు ఆగడం లేదని చింతాడ సూర్యం ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో దళిత అమ్మాయిని అగ్రవర్ణాలకు చెందిన వారు దారుణంగా హింసించి నరకయాతన చూపించారని, ఆ బాధలు తట్టుకోలేక దళిత ఆడబడుచు మృతి చెందిందన్నారు. కుటుంబ సభ్యులకు చివరి చూపు కూడా కనిపించకుండా దహన సంస్కారాలు చేయడం దారుణమన్నారు. కనీసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించకపోవడం పట్ల చింతాడ సూర్యం మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ గల కారణము ఏంటంటే దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులు చాలా 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 పెరిగిపోతున్నాయి. ఈ యొక్క దళిత బహుజన సేన తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్య కారణం ఏంటంటే మరి రీసెంట్గా జరిగినటువంటి ఉత్తరప్రదేశ్లో 19 ఏళ్ల అమ్మాయిని మరి చంపేసిన తర్వాత రాత్రి 2 గంటలప్పుడు శ్మశాన వాటికి తీసుకొని వెళ్ళి దహనం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి అసలు బుద్ధి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. రాత్రి 1 గంట 2 గంటల 3 గంటల ప్రాంతాల్లో శ్మశాన వాటిలో దహనం చేసే చట్టం ఎక్కడైనా మీరు తీసుకొచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను. దళిత బహుజన సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ సీఎంకి నేను ఒకటే నేరుగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రధానమంత్రి వర్యులో మీరు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. ఏ ఒక్క రాష్ట్రంలో చూసినా ఈ దేశంలో దళితులపైనే దాడులు జరుగుతున్నాయి, కానీ అగ్ర కులాల వారికి ఎక్కడ దాడులు జరుగుతున్నాయి? ఒకవేళ అగ్ర కులాల వారికి ఎక్కడ దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మీరు ఎంత స్పందిస్తున్నారో, మరి మాకెందుకు స్పందించట్లేదని నేను మీకు ప్రశ్నిస్తున్నా. ప్రధానమంత్రి వర్యులకు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలా? మేము మీకు అన్ని సీట్లు గెలిపించినది మాకు అన్యాయం చేయటానిక, మా దళితులందరూ కూడా తిరగబడితే మీ ప్రభుత్వాలు ఏమవుతాయో తెలుసా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ ఐక్యత కలిగి ముందుకొస్తే మీ ప్రభుత్వాలు నాశనం అవుతాయని నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొన్న మరి చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ గారు బ్రదరు రామచంద్ర కూడా మరి అగ్ర కులాల వారు హత్యా ప్రయత్నం చేశారు, చావు ఐరన్ రాడ్లతో కొట్టారు. ఇది ఎంతవరకు వాస్తవని ప్రశ్నిస్తున్నా. అలాగే మరి రాజమండ్రిలో మైనారిటీ దళిత అమ్మాయిని పాడు చేశారు. అమ్మాయి విషయంలో ఇంతవరకు కేసులు మీరు సరిగ్గా తీసుకోలేదు, అరెస్టులు చూపించలేదు. అలాగే మరి రాజమండ్రిలో సీతానగర్ రాజమండ్రి ఏరియాలో ఉన్నటువంటి సీతానగరం గ్రామంలో మరి ప్రసాద్ అనేటువంటి యువకుడిని శిరోమండనం చేశారు. చీరాలలో మరి మాస్కో పెట్టుకోలేదని చెప్పి అతన్ని స్వయంగా మరి పోలీస్ స్టేషన్లోనే గుండెగించి చంపడం జరిగింది. అలాగే మరి ఇంకో విషయానికి ముందుకు వచ్చినట్లయితే విశాఖపట్నంలోకి వస్తే విశాఖపట్నంలో పర్రి శ్రీకాంత్ని కూడా మరి శిరోమణం చేయించారు. అలాగే మరి డాక్టర్ సుధాకర్ని ఉన్నతమైనటువంటి విద్యతో ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి, అనేక మంది ప్రాణాలు రక్షించినటువంటి వ్యక్తి మరి డాక్టర్ సుధాకర్ గారిని ఒక పిచ్చోడిని చేయాలని ప్రయత్నం చేశారు. ఎంతో ఆయన మెడల వచ్చి ఆయనకు మళ్ళీ ఒక భయభ్రాంతులు చేస్తున్నారు. అలాగే నెల్లూరులో మరి నెల్లూరులో కూడా ఒక లేడీ డాక్టర్ని చాలా ఇబ్బందుల పాలు చేశారు. అంటే వీళ్ళందరూ మా దళితులే మీకు కనిపిస్తున్నారా? మా దళిత స్త్రీలే మీకు కనిపిస్తున్నారా? మా దళిత మహిళలు ఆడపడుచులు కనిపిస్తున్నారా? మా దళితులే మీకు కనిపిస్తున్నారా? ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. అయ్యా మీరు మా దళితులను మీరు ఏం చేయాలనుకుంటున్నారో సూటిగా మీరు ప్రశ్నిస్తే మేము ఈ
రాష్ట్ర ప్రభుత్వాల్ని ఈ కేంద్ర ప్రభుత్వాల్ని మేము ఒకటే అడుగుతున్నాం గుండు గుండు చెయ్యి చెయ్య కత్తి కత్తి కర్ర కర్రే అది మేము కోరుతా ఉన్నాం మాకు చంపాలని చూస్తే మిమ్మల్ని చంపనందుకు మాకు కూడా గన్నులు ఇవ్వండి గన్ లైసెన్స్లు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను।